ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఒకింత డిఫెన్స్ లో పడింది. అంతేకాదు బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే బీజేపీనే సరైన వేదిక అని కాషాయ కండువా కప్పుకున్న నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ బాట పట్టేస్తున్నారు. ఇందుకు కారణం అంతర్గ విభేదాలు, వర్గపోరే కారణమని బీజేపీకి గుడ్ బై చెప్తున్న నేతలు చెబుతున్న మాట. బీఆర్ఎస్ ను డీ కొట్టాలన్నా, కేసీఆర్ ను మూడోసారి సీఎంగా కాకుండా చూడాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేసేశారు. ఆగం చంద్రశేఖర్, ఏ చంద్రశేఖర్ గా సుపరిచితుడైన మాజీ మంత్రి. ఆయన తెలంగాణ ఉద్యమ పర్యవసానాలతో అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చరిత్ర ఆయనది. ఎస్సీ వర్గానికి చెందిన ఆయన ఎస్సీ వర్గాలకు రిజర్వ్ అయిన వికారాబాద్ నుంచి పోటీ చేశారు. ఆయన ఉత్తమ విద్యావంతుడు. చంద్రశేఖర్ బిఏ బీబీఎస్సీ చదివారు. అయినా వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్నారు. 1994లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ 2014 ఎన్నికల్లో కూడా ఇదే వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. తాజాగా చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు అరగంటకు పైగా చంద్రశేఖర్ తో రేవంత్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ కండువా ఎప్పుడు కప్పుకోబోతున్నారు, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి పోటీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేకుంటే ఎంపీగా పోటీ చేస్తారా అనే విషయాలపై చర్చించినట్లు తెలియవచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇవాళ భేటీలో ఇద్దరి మధ్య పోటీ స్థానంపై చర్చలు జరిగినప్పటికీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ స్పష్టంగా చంద్రశేఖర్ కు వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఆయనకు మాటిచ్చారట. రేవంత్ చెప్పిన ఈ మాటతో మాజీ మంత్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఇక అనుచరులు, కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారట. కాగా ఢిల్లీ వేదికగా యువ నేత రాహుల్ గాంధీ సమక్షంలో చంద్రశేఖర్ కండువా కప్పుకుంటారని తెలిసింది. మన ఇది ఎమ్మెల్యే కరెంట్ ఉన్నాడు కదా, ఆయన ఎవరికక్కడ సరిగా రెస్పాండ్ ఇవ్వకపోవడము, ఆయన గవర్నమెంట్ కూడా కొంత హామీ ఇచ్చిన హామీ నెరవేరకపోవడము. మేమందరం మేము కాంగ్రెస్ పార్టీలో పోయినాము. కాంగ్రెస్ పార్టీలో భారీ మెజార్టీతోనే మా ఎమ్మెల్యేకి గెలిపిస్తున్నాము. ఇక్కడ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఎందుకని? ఇప్పుడు కేసీఆర్ చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఆయన ప్రజల్ని మొబ్బు పెట్టి ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఇది అని గతంలో ఏ 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇవన్నీ చేయకుండా ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో పెట్టి నేను ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్పేసి అన్నీ ప్రజల్ని మభ్యపట్టడం ఒకటి ఆయన లక్ష్యంగా ఉంది. కాబట్టి ఈరోజు ఏదో పెద్ద మనుషులకు పెన్షన్ ఇస్తామని చెప్పిండు, ఇచ్చిండు, సంతోషమే. కాదంటే ఆయన చేసిన దాంట్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఈరోజు వాళ్ళకు కాకుండా ఆయన ప్రతిదీ చేసినా నేను అని ఈరోజు చెప్పుకొని తిరుగుతున్నాడు, అది కరెక్ట్ కాదు. ఈయన కేసీఆర్ చేసే పనులకు కాంగ్రెసే వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం రైతు బంద్ ఇస్తున్నారు, తర్వాత రైతు ఇస్తుండు, ఈ చేతితోటి తీసుకుంటున్నాడు. ఎలా తీసుకుంటున్నారు? ఎలా తీసుకుంటున్నాడు అంటే 100,000 రూపాయలు మాఫ్ చేస్తున్నాడు 5 సంవత్సరాల కిందట. 1 లక్ష అప్పు తీసుకుంటే 1 లక్షకు 1 లక్ష మిత్తి అయినాయి. ఇచ్చింది ఏమున్నది ఆయన? ఎవరైతే మన ఎమ్మెల్యే ఎంబడి ఉంటారా, ఎవరైతే సర్పంచ్ ఎంబడి ఉంటారా, ఎంపీటీసీ ఎంబడి ఉంటారా, వాళ్ళకే వస్తున్నాయి. కానీ స్వచ్ఛమైన దళితునికి అయితే రాకొచ్చింది, స్వచ్ఛమైన దళితునికి అయితే రాకొచ్చింది. ఉన్న కాడికైతే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కాంగ్రెసే. మా జహీరాబాద్లో అయితే కాంగ్రెస్ జెండా ఎగురుతున్నది. ఇక ఇప్పుడైతే రుణమాఫీ కాలేదు, కాంగ్రెస్ వస్తేనే బాగుండదు అనుకుంటాం. రుణమాఫీ అయితే లేదు కదా, వాళ్ళు వస్తే చేస్తారని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, మరి పక్క అనుకుంటున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చంద్రశేఖర్ ఆయన స్పష్టం చేశారు. నేను
नमक 25 సంవత్సరాల పని చేసిన అందుకే నేను ఇక్కడ చెప్తున్నా ఏంటంటే నేను చెప్పిన అన్ని కూడా నేను ప్రతిది ఏవైతే చెప్పినో అవన్నీ కూడా ఇక్కడ తెచ్చి పెట్టే బాధ్యత నాది నేను ఎమ్మెల్యే అయినాక దుప్పటిగా అప్పనింట పట్టుకునే క్యారెక్టర్ కాదు నాది పైసలు వస్తాయిరా నువ్వు ఎక్కడ పోతావు అని చెప్పేసి కేసీఆర్ లాంటి మనుషులకు అందరికి కూడా చెప్పేసి మనం అందరం కూడా మోహకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి మీకు అందరికి కూడా నమస్కారం చేస్తూ కుటుంబాన్ని వదిలేసి బీజేపీని ఒక లెవెల్ కు తీసుకొచ్చిన బండి సంజయ్ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం తప్పన్నారు అధ్యక్షుడిగా బండి సంజయ్ను మార్చడంతోనే బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటినని గ్రామ స్థాయిలో కూడా చర్చ జరుగుతుందని చెప్పుకొచ్చారు రాజకీయంగా తెలంగాణ బీజేపీకి ప్రణాళికలు లేవని కష్టపడే నాయకులకు బీజేపీలో చోటు లేదని చంద్రశేఖర్ అన్నారు బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు బీజేపీలో చేరిన అనేక మంది తెలంగాణ ఉద్యమ నేతలు భంగపాటుకు గురవుతున్నారని చంద్రశేఖర్ అంటున్నారు మొత్తం మీద చంద్రశేఖర్ రీఎంట్రీ నిర్ణయంతో కాంగ్రెస్ వర్గాలు తెగ హ్యాపీ అయిపోతున్నాయి ఇప్పుడు